విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోనూ వందలాది రేషన్ కార్డులు, పింఛన్లను తొలగించారంటూ టీడీపీ నేత బోండా ఉమ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే పింఛన్ను 3,000 చేస్తామంటే ముచ్చట పడి ఓటేసిన జనాన్ని జగన్ ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. తొలగించిన పింఛన్లు, రేషన్ కార్డులను పునరుద్ధరించే వరకు బాధితుల పక్షాన నిలిచి ప్రజా ఉద్యమాన్ని చేపడతామంటూ స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి బోండా ఉమామహేశ్వరరావు నాయకత్వంలో సింగ్నగర్ పైపుల రోడ్డు సెంటర్, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, నవరత్నాలు అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సంక్షేమ పథకాలను తొలగించడం దారుణమని, 2014లో కేవలం 200 రూపాయలున్న పింఛన్ను అప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు 1,000 రూపాయలు చేసి మరలా 2019 జనవరిలో 2,000 రూపాయలు చేయడం జరిగిందన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు ఇస్తామని చెప్పిన జగన్ మాట తప్పడమే కాకుండా 250 రూపాయలు మాత్రమే పెంచి అవి కూడా సరిగ్గా ఇవ్వకుండా ఇప్పుడున్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను తొలగించి వారి శాపనార్థాలకు కారణమవుతున్నారని దుయ్యబట్టారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో వందలాది పింఛన్లు తొలగించడమే కాకుండా కరెంటు బిల్లులను సాకుగా చూపి రేషన్ కార్డులు రద్దు చేశారంటూ ధ్వజమెత్తారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏ ఒక్క సంక్షేమ పథకం అందాలన్నా తెల్ల రేషన్ కార్డు ఉండాలని, అలాంటి తెల్ల రేషన్ కార్డుని దూరం చేసిన దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. తక్షణమే రద్దు చేసిన పింఛన్లు, రేషన్ కార్డులు పునరుద్ధరించాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. సంక్షేమ పథకాలు ఇచ్చి పేదవర్గాలకి అండగా ఉన్న ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం. రాజశేఖర డయాంలో 30 లక్షలే ఉన్నటువంటి 200 రూపాయల పింఛన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక, చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక 200 పింఛన్ని 2,000 చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది. అర్హులందరికీ 30 లక్షల పింఛన్ని 55 లక్షల మందికి అర్హులైన వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇచ్చాం. ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన అసమర్థ విధానాల వల్ల, పరిపాలన చేత కాక ఈ రాష్ట్రాన్ని తిరోగమంలో తీసుకెళ్లడమే కాకుండా, డబ్బులు లేవని అర్హులైన వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అనేక కారణాలతో రద్దు చేస్తూ ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో 7.5 లక్షల మందికి పింఛన్లు రద్దు చేశారు. దాదాపు 30 లక్షల మంది రేషన్ కార్డులు ఇన్ఎలిజిబుల్ లిస్టులో పెట్టారు. ఇవాళ ఏదైతే గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ప్రజల కోసం పెట్టాం, ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో సచివాలయం ఏర్పాటు చేశామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఒక అవినీతి కూపాలుగా, ఒక అవినీతి నిలయాలుగా గ్రామ సచివాలయాలు మారినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశం ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షులు కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు. తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో కార్యాచరణ ఉంటుందన్నారు. గవర్నర్పేటలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని 9వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ సంఘం ఇతర భజన సంఘాలకు భిన్నంగా ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోందన్నారు. ఉద్యోగుల భవిష్యత్తే పరమావధిగా పనిచేస్తోందన్నారు. తమ డిమాండ్ల సాధనకు జిల్లాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా 10 జిల్లాలు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశాన్ని తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో కృష్ణా జిల్లా సమస్యలపై విస్తృత స్థాయిలో చర్చించి తగిన కార్యాచరణ రూపొందిస్తారన్నారు. ఉద్యోగులంతా ఈ సమావేశంలో పాల్గొనాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పార్థసారథి, ఉపాధ్యక్షుడు ఏ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం మాకు రికగ్నైజేషన్ ఇచ్చింది ప్రభుత్వం, అందువల్ల చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం. ఆల్రెడీ 10 కౌన్సిల్ సమావేశాలు పూర్తి చేసుకుని 11వ కౌన్సిల్ సమావేశం విజయవాడ తుమ్మరపల్లి కళాక్షేత్రలో ఆదివారం 9వ తారీఖు నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే కౌన్సిల్ సమావేశాలు, సర్వసభ్య సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
గత 3 సంవత్సరాలుగా ఏదైతే జరిగిందో అది ఒకసారి నెమర వేసుకొని ఏదైతే మనం సాధించాం, ఏదైతే ఇప్పుడు సాధించాల్సింది ఉంది అనే అంశాన్ని ప్రధానంగా ఉద్యోగులతో ఇంటరాక్షన్ అంటే మమేకమయ్యి ఉద్యోగులతో డైరెక్ట్గా మాట్లాడే ప్రక్రియ కౌన్సిల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో మాకు ఈ సంవత్సరం రికగ్నైజేషన్ వచ్చిన సందర్భంగా కూడా ప్రభుత్వ పెద్దల్ని గౌరవించుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ పెద్దల్ని ఆహ్వానించాము. మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మినిస్టర్ గారు, తర్వాత కొడాల నాని గారు, పేరు నాని గారిని వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే మా రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా కదిలి వస్తుంది. 13 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు వస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో మరి ఈ పత్రికా సమావేశం ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే, భజన కాదు బాధ్యతతో అనే ట్యాగ్ లైన్తో ముందుకు వచ్చిన సంఘం మాది. మరి అందరికీ ఉద్యోగుల యొక్క మనోభావాలు తెలియకుండా సంఘాలు ఇవాళ వరకు ఏ విధంగా అయితే ప్రవర్తించాయో ఉద్యోగులకి పూర్తిగా తెలుసు. ఆ ఉద్యోగులకి ఇవాళ మీ ద్వారా వినవించుకునేది ఏంటంటే, ఒక అద్భుతమైన అవకాశం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కౌన్సిల్ సమావేశం ద్వారా ఉద్యోగుల యొక్క ఆకాంక్షలు తెలియజేయవలసిందిగా మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రేపు 9వ తారీఖు జిల్లా కౌన్సిల్ మీటింగు, ఎంప్లాయీస్ యొక్క సమస్యలు వాళ్ళ సర్వీస్ మ్యాటర్లో ఏవైనా ఉన్నా సరే మా దగ్గరకు తీసుకొచ్చి తదనంతరం మా రాష్ట్ర అధ్యక్షులు మరియు కార్యదర్శులు వాళ్ళ అనుమతితో మేము వాళ్ళకి తీసుకెళ్ళటం, వాళ్ళ ఆ సమస్యలు ఏదైతే ఉందో వాళ్ళు తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి సాలు దృష్టిగా వెళ్ళిపోయే మార్గం ఉంటుంది. అందుకని ఈ యొక్క రేపు 9వ తారీఖు జరగబోయే మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అట్లే గత 4-5 నెలల్లో కూడా మాకు రికగ్నైజర్ వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రం మొత్తములో 10 జిల్లాల్లో అయిపోయిందండి. ఆ 10 జిల్లా కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఏపీజీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తప్ప వేరే సంఘాలు ఇవి కూడా ఈ మేము చేసే పనులు కానీ మా ఎంప్లాయీస్ యొక్క బాగోగులు వాళ్ళ సర్వీస్ మ్యాటర్లో ఏదైనా ఎలా ముందుకు తీసుకెళ్తున్నామో అవన్నీ కూడా మా సంఘాన్ని గుర్తించి అన్ని సంఘాలు కూడా మాతో కలవటం జరుగుతుంది. రేపు జరగబోయే మీటింగుల్లో కూడా అన్ని సంఘ నాయకులు కూడా అందరూ కూడా మాతో కలిసి మా యొక్క మీటింగ్ని జయప్రదం చేయాలని ఆలోచించున్నారు. దీన్ని పురస్కరించుకొని మీ అందరికీ చెప్పడం జరుగుతుందండి. భయ్యా వెంకటరమణయ్య 5వ వర్ధంతిని పురస్కరించుకుని శుభమస్తు షాపింగ్ మాల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో శుభమస్తు షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. భయ్యా వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రతి ఏటా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శుభమస్తు షాపింగ్ మాల్ విజయవాడ శాఖ మేనేజర్ నవీన్ కుమార్ తెలియజేశారు. బంద రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్లో భయ్యా వెంకటరమణయ్య 5వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణయ్య చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. షాపింగ్ మాల్ సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ విజయవాడ శాఖ మేనేజర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ, శుభమస్తు షాపింగ్ మాల్ వ్యవస్థాపకులు భయ్యా రవికుమార్ శ్రీనివాస్ తండ్రి అయిన భయ్యా వెంకటరమణయ్య 5వ వర్ధంతిని పురస్కరించుకుని వెంకటరమణయ్య ట్రస్ట్ తరపున ప్రతి ఏటా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా విజయవాడ, నెల్లూరు, తిరుపతి శాఖలలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. తమను ఆదరిస్తున్న ఖాతాదారులకు నవీన్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో శుభమస్తు వ్యవస్థాపకులు శ్రీ భయ్యా వెంకటరమణయ్య గారి 5వ వర్ధంతిని పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ క్యాంపును ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా గడిచిన సంవత్సరాల్లో కూడా నెల్లూరు తిరుపతి షోరూంలో, అదేవిధంగా విజయవాడ షోరూంలో కూడా ప్రతి సంవత్సరం కూడా వర్ధంతికి బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు శుభమస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇలా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు శుభమస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము నిర్వహించడం జరుగుతుంది. మా అధినేతలు శ్రీ భయ్యా శ్రీనివాసులు గారు, రవికుమార్ గారి మార్గదర్శనాల్లో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాల్లో పనిచేసే అవకాశం మాకు లభించినందుకు ఆనందదాయకంగా ఉంది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా శుభమస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయబోతా ఉన్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నటువంటి
కస్టమర్లకు, విజయవాడ నగర ప్రజలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాంబే కాలనీలో అజ్మీర్ షరీఫ్ ఉరుసు మహోత్సవాలను ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించడం హర్షణీయమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కులమతాలకు అతీతంగా జరిగే ఈ ఉత్సవాలలో ఈ ప్రాంతవాసులందరూ పాల్గొనడం అభినందనీయమన్నారు. ఎన్ఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించిన నేపథ్యంలో ఈ రాష్ట్రంలోని మైనార్టీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా ఏటా నిర్వహించే అజ్మీర్ షరీఫ్ దర్గా ఉరుసు ఉత్సవాలు ఈ నెల 28న వాంబే కాలనీలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఉరుసు మహోత్సవాలు ఆస్థాన ఏ గరీబ్ నవాబ్ ఖాజా బాబా ఆశ్రమం 4వ వార్షికోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం ముస్లిం పెద్దలతో కలిసి ఆశ్రమంలో ఆవిష్కరించారు. వాంబే కాలనీ బ్లాక్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణును ముస్లిం పెద్దలు ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించే ఉరుసు మహోత్సవాలలో కులమతాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మైనారిటీలకు 4% రిజర్వేషన్లు కల్పించి ఏ విధంగా అయితే ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేశారో అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని తెలియజేసిందన్నారు. ఎన్ఆర్సీపై ఈ రోజున దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో తమ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉందని, నిరంతరం వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నామన్నారు. హజరత్ ఖాజా మొయిదీన్ చిప్తా హసన్ సంజరి ఉరుసు మహోత్సవం ఈ నెల 28వ తారీఖున బాంబే కాలనీలో ఉన్నటువంటి గరీబ్ నవాజ్ ఖాజా బాబా ఆశ్రమం 4వ వార్షికోత్సవ వేడుకలు ఇవన్నీ ఘనంగా నిర్వహించుకోవడానికి ఈ రోజున ఈ కార్యక్రమ నిర్వాహకులు ఒక పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. 28వ తారీఖు రాత్రి 8:30 నుండి 7:55 గంధ మహోత్సవం జరుపుకోవడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి అంశము ఎన్ఆర్సీ కానీ ఎన్ఆర్పీ కానీ ఇలా రకరకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని ఆంధ్ర రాష్ట్రంలో మేము అమలు జరపము అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడారు స్పష్టంగా, అలాగే మా నాయకులందరూ కూడా మైనార్టీలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పని చెప్పడం జరిగింది. 4% రిజర్వేషన్ ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి లక్ష్యాలకి అనుగుణంగా పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాబట్టి ఏ ఒక్క మైనార్టీ సోదరుడు కేంద్ర ప్రభుత్వం తయారు చేసినటువంటి ఆ విధి విధానాలకి ఆంధ్ర రాష్ట్రంలో తావు లేదు, చోటు లేదు అనే విషయాన్ని స్పష్టంగా మరొకసారి చెప్తాను. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వమే దాన్ని తిరస్కరిస్తుంది, ప్రభుత్వమే దాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఆందోళన ఎవరిలో కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది, పార్లమెంటులో ఈ విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారు తప్పుపడతాం నిలదీయడం కూడా జరిగింది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెల 28వ తారీఖున సాయంత్రం 7:55 ఇక్కడ పెద్ద ఎత్తున గంధ మహోత్సవం జరుగుతుంది, కాబట్టి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.